మన ఛానల్లో కొంతకాలం ముందు స్టాక్ సెలెక్షన్కి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ పారామీటర్స్ ఒకటే కాకుండా కంపెనీ గురించి ఓవరాల్ పిక్చర్ తెలిసాకే స్టాక్ గురించి ఒక డిసిషన్ తీసుకోవాలి. మనం కరెంట్ క్వార్టర్ యొక్క ప్రాఫిట్, ముందు క్వార్టర్ యొక్క ప్రాఫిట్ మరియు కంపెనీలో ఉన్న ఆస్తులు స్టాక్ ప్రైస్పై ఉన్న ప్రభావం గురించి చూసాము. ఇప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలో వారి ఇన్వెస్ట్మెంట్ లేదా క్యాపిటల్ని ఎంత బాగా ఉపయోగిస్తుందో చూడటానికి కొన్ని రేషియోస్ గురించి తెలుసుకుందాం. అసెట్ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్, ఇన్వెస్టెడ్ క్యాపిటల్ టర్న్ ఓవర్, ఈ రేషియోస్ గురించి ప్లస్ వారి యూస్ గురించి తెలుసుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్కి కంపెనీ ఏ అనే కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ నెంబర్స్ రిపోర్ట్ చేసింది. టోటల్ అసెట్స్ 24,000 crores, కరెంట్ అసెట్స్ 8,000 crores, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 10,000 crores, కరెంట్ లయబిలిటీస్ 3,000, సేల్స్ రెవెన్యూ 20,000 crores, అండ్ చివరికి షేర్ హోల్డర్స్ ఫండ్స్ 12,000 crores. ముందుగా అసెట్ టర్న్ ఓవర్ గురించి చూద్దాం. అసెట్ టర్న్ ఓవర్ రేషియో కంపెనీలో ఆస్తులు పైన క్యాపిటల్ని కనుక వాడితే ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో చెప్తుంది. అంటే ఈ రేషియో కోసం మనం టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై టోటల్ అసెట్స్, అంటే 20,000 డివైడెడ్ బై 24,000, 0.83. దీని అర్థం ఏంటంటే 100 రూపీస్ ఆస్తులలో కనుక క్యాపిటల్ని వాడితే 83 రూపీస్ జనరేట్ చేసేది రెవెన్యూలో. ఈ రేషియో కనుక పోయిన సంవత్సరంలో అయితే 0.68 ఉండి ఈ సంవత్సరం 0.83 అయితే కంపెనీ ఏ వారి ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని పెంచుకుంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అంటే మన కంపెనీ ఏలో కనుక చూస్తే కరెంట్ అసెట్స్ ఏమో 8,000 crores, కరెంట్ లయబిలిటీస్ ఏమో 3,000 crores. సో వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 8,000 మైనస్ 3,000, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5,000 crores. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ అనేది రెవెన్యూని వర్కింగ్ క్యాపిటల్తో డివైడెడ్ చేయాలి. అంటే 20,000 డివైడెడ్ బై 5,000 ఈజ్ ఈక్వల్ టు 4. ముందు వీడియోలో చూసినట్టు కేవలం ఈ ఇయర్లో ఉన్న రేషియో అనేది చూడటం కాకుండా పాస్ట్ మరియు ప్రెజెంట్ నెంబర్స్ రెండు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ముందు చూసిన రేషియోలో రెండు కంపెనీలో ఉన్న ఆస్తులతో సంబంధించినవి. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ అనేది మొత్తం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద కంపెనీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో చూడటానికి. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ అంటే కంపెనీలో ఉన్న ఆస్తుల్లో నుంచి కరెంట్ లయబిలిటీస్ని తీసేయడం. అంటే 24,000 మైనస్ 3,000 ఈజ్ ఈక్వల్ టు 21,000 crores. సో ఈ రేషియో యొక్క ఫార్ములా రెవెన్యూ డివైడెడ్ బై ఇన్వెస్టెడ్ క్యాపిటల్, అంటే 20,000 డివైడెడ్ బై 21,000 ఈజ్ ఈక్వల్ టు 0.95. సో మనం కంపెనీ ఏలో కనుక 100 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ ఏ దాని మీద 95 రూపీస్ రెవెన్యూ సంపాదించగలిగింది. మనము ఇప్పటిదాకా చూసిన రేషియోలు కేవలం కంపెనీలో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత బాగా ఉపయోగిస్తుందో అని తెలుసుకోవడానికి, కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అండ్ ఫండమెంటల్స్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా పారామీటర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. వారిలో ఒక్కో పారామీటర్కి తగిన వెయిట్ ఇచ్చి చూడాలి. కేవలం ఈ రేషియోతో కంపెనీస్ గురించి పూర్తి పిక్చర్ తెలియదు. రెండు కంపెనీస్ని కనుక కంపేర్ చేస్తుంటే ఈ రేషియోస్ బాగా ఉపయోగపడతాయి. వచ్చే వీడియోస్లో ఇంకా వేరే పారామీటర్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.